व्लादिमिर पुतिन एड़ादि कंटे एक्कुव कालं बतकडनी आ देश फेडरल असेंबली माजी डिप्यूटी इलिया पानो मरियो जोसिन चेप्पारु। अक्टोबर 7న జరిగే తన పుట్టినరోజు వరకు కూడా పుతిన్ ఉండరని సంచలన వ్యాఖ్యలు చేశారు। ఈ మేరకు బ్రిటన్ వార్తా సంస్థ ఎక్స్‌ప్రెస్ తో పోనో సురేవ్ చెప్పారు। 2014లో రష్యాతో విలీనమైన క్రిమియాను ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత పుతిన్ పతనం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు। ఇక క్రిమియా విలీనానికి వ్యతిరేకంగా ఓటు వేసిన ఏకైక డిప్యూటీ పోనో మరవి కవడం గమనార్హం। పుతిన్ ఎన్నికల్లో రిగ్గింగ్ చేశారని కూడా ఈయన బహిరంగంగా ఆరోపించారు। విధులు సరిగ్గా నిర్వర్తించలేని కారణంతోనే అభిసంతనను గురై దేశం నుంచి వెలివేయబడ్డారు। దీంతో 2016 నుంచి ఆయన ఉక్రెయిన్లో నివసిస్తున్నారు। ఏదో ఒక రోజు క్రిమియాలోకి ఉక్రెయిన్ బలగాలు ప్రవేశిస్తాయని పోనో మరవి విశ్వాసం వ్యక్తం చేశారు। అదే పుతిన్ పాలనకు ముగింపు అవుతుందన్నారు। అలాంటి సైనిక ఓటమిని పుతిన్ తట్టుకోలేడని పేర్కొన్నారు। ఉక్రెయిన్ తో యుద్ధం ఓడిపోతున్నట్టు పుతిన్ కు తెలుసని కానీ తన బలగాలు విజయం సాధిస్తాయనే భ్రమలో పుతిన్ బతుకుతున్నారని సోనోమరేన్ అన్నారు।